అర్హతే ప్రామాణికంగా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు బిట్వన్ సచివాలయ పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రతి గడపకు వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుని ప్రభుత్వం నుంచి వారికి అందిన సంక్షేమ పథకాలను వివరించి సంబంధిత వివరాలతో కూడిన బుక్లెట్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ అర్హతే ప్రామాణికంగా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. సంక్షేమ పథకాలు అమలులో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మదిలో మెదిలిన సరికొత్త వినూత్న కార్యక్రమమే గడప గడపకు మన ప్రభుత్వం అని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను సంతృప్తికర స్థాయిలో అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను త్వరతగిన పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాపూరు గ్రామ పంచాయతీలోని 3 సచివాలయాల పరిధిలో 11,521 మంది లబ్ధిదారులకు నవరత్న పథకాల ద్వారా 26,25,74,902 రూపాయలు ఇప్పటికే వారు బ్యాంక్ అకౌంట్లో నేరుగా జమ చేశామని అన్నారు. అలాగే రాపూరు మండల పరిధిలో మొత్తం 44,438 మంది లబ్ధిదారులకు 103,24,67,814 రూపాయలు లబ్ధి చేకూరిందని తెలిపారు. ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వారు సంక్షేమ పథకాలు అమలు పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆనం అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, మండల పరిషత్ అధికారులు, సచివాలయ సిబ్బంది అధికారులు, కరెంట్ డిపార్ట్మెంట్స్ అధికారులు పాల్గొన్నారు. రాత్రి సమస్యలు మరియు పునరావడంతో చాలా ఉన్నాయి. అందులో తమ్ముల సమస్యలు సార్, తమ్ముళ్ళు తీరా రుణాలంటూ వస్తున్నారు రాత్రిలో. ముఖ్యంగా ముస్లిం ఫ్రెండ్స్ మీరు ఏదైనా ఉపన్యాసాలు అసలు సాధన ముస్లిం హౌస్ లో రాకుండా చాలా సార్లు మీరు చదువు తీసుకుంటున్నారు. దీని గురించి నేను ప్రకటించుకోవాలి. మీరు రాత్రి ముస్లిం చెప్పేస్తాం పాత్ర విషయం. ఈ రోజు మీరు కొంచెం సీరియస్గా చూస్తున్నారు. తండ్రి బయట నేను ఎదుర్కొంటే చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే ఇది ముస్లింస్ ఉంది, ఇది పాపులేషన్ ఉంటే ముస్లింస్ కాబట్టి పండుగలు ఇందు దగ్గర తగ్గిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను సార్. అమ్మాయి 50 అమ్మాయి ఎంత పని చేస్తుంది చెప్పుకొని కలెక్టర్ చదివించారు. మిగిలిన వాళ్ళు ఎవరో ఐడి కార్డు అందరూ ఐడి కార్డు పెట్టున్నారా? ఈ అబ్బాయి లేదు, ఐడి కార్డు లేదు, అమ్మాయికి లేదు, నమ్మకున్నారు ఇక్కడ ఎదుర్కొన్న కాలకి అక్క ప్రతి ఇంటికి అనేక రకాలైన లక్షలు 1,000,000 రూపాయలు కొంతమందికి 1,00,000 రూపాయలలో కూడా ఉచితంగా ఈ రోజు ప్రభుత్వపరంగా రావడం జరిగింది. ఈ విధంగా విద్యాధిస్తుంటే అన్ని దగ్గరలా జరుగుతున్నాయి. కానీ ప్రతిపక్షం దాన్ని అనేక రకాలుగా విమర్శిస్తుంది. మన జనాన్ని తెలుసు ఇస్తున్నారా లేదా అనేది మనం ఇందులో చూస్తే నమ్మరు. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు రామనారాయణ రెడ్డి గారి చేత మనం కొన్ని ఇళ్ళు తిరగడం జరిగింది. తదుపరి ఇక్కడ ప్రజాగారు గారు మన ఎమ్మెల్యే గారు చేస్తారు. మాకు మా అవకాశం ఇచ్చిన ప్రజలు గౌరవీయులు శ్రీ ఆనం రామనారాయణ గారికి, అదేవిధంగా రాపూర్ మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు శ్రీ చెన్ను బాలకృష్ణానికి గారికి,
అదేవిధంగా మేము గర్భగర్భ కార్యక్రమంలో అతిథులుగా ఇచ్చేసినటువంటి నవనీతులు చట్టాలు పెట్టుకుని దానం చేసిన ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళకి ఎవరైనా పోవాలన్నా మాట్లాడుకోవచ్చు, ముందు నిలబడతారు వర్షం పట్టి. అదే సైతం సరిగా లేదు సార్, ప్రతి జీవితంలో అదే పరిస్థితి. 9 అయితే మొత్తం బ్లాక్ సార్, అక్కడి నుంచి వర్షం వచ్చినా నీళ్ళు పోవు. కావాలి అది ఒకటి అధికారులకు మీరు ఆదేశాలు ఇచ్చి దానికి ఏదైనా స్పెషల్ గ్రాంట్స్ ఏమైనా అవసరం వస్తే అది మందులు చూపించి దాన్ని బాగా చేస్తారని మీరు దృష్టి చేస్తున్నాను. అంటే మీరు తెలీదా వాళ్ళు ఎంత మాత్రం పనిచేస్తున్నారు? తెలియదు కదా. మరి వాళ్ళ ఐడి కార్డు